తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రగా తరలి వచ్చిన వీఆర్ఏలు రాజన్నకు మొక్కు చెల్లించుకున్నారు గత నలభై రోజులుగా సమస్యల పరిష్కారం కోరుతూ వీఆర్ఏలు దీక్ష చేపడుతున్నా స్పందన లేకపోవడంతో నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ నుండి వేములోడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా వచ్చి రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్నారు అనంతరం నినాదాలు చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో జిల్లాలోని వీఆర్ఏలు పాల్గొన్నారు వీఆర్ఏల సమ్మె నడుస్తూ ఉంది ఈ సమ్మె నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు ఇవ్వవలసినటువంటి వీఆర్ఏలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది అమలు చేయకపోవడం వల్లనే ఇవాళ వీఆర్ఏలు సమ్మెలోకి వెళ్ళి నలభై రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే కానీ ఇప్పటికీ మా బతుకులు చాలా విచిత్రంగా ఉన్నాయి చాలా బాధాకరంగా ఉన్నాయి కేవలం పదివేల ఐదు వందలతోటి మాకు ఏ విధంగా మా జీవితాలు ముందుకు పోతాయి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంటి అద్దెలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇట్లాంటి అనేక రకమైన బాధలు ఇవాళ వీఆర్ఏలు పడతా ఉన్నారు కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి పేస్కేలు అనే అమలు చేయాలని చెప్పి గత మరి రెండు సంవత్సరాల కాలంగా మరి ఇదే నెలలో రా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఆ అసెంబ్లీ సెషన్ సాక్షిగా మరి హామీ ఇచ్చారు హామీని అమలు చేయాలని చెప్పి గత నలభై రోజులుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం ఈ ఈ ఈరోజు మేము జిల్లా కలెక్టరేట్ నుంచి రాజన్న టెంపుల్ వరకు వేములవాడలో మొద తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి రాజన్న టెంపుల్లో ఇవాళ మొక్కు నిరోధక సమ్మె నలభై రోజు చేరుకున్న సందర్భంగా మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీఆర్ఏ జేసి కమిటీ తరఫున మన జిల్లా కలెక్టరేట్ అవర్ నుంచి ఇప్పటివరకు విన్నాడు వరకు తీసుకు పాదయాత్రగా కొనసాగుతున్నాము అంతేగాని మేమేమీ అడగలేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే రాజేశ్వర స్వామి ఏదైతే ఉంది మహాశివరాత్రి సందర్భంగా ఆయన వీఆర్ఎలందరికి పేసుకెళ్ళి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారు ఇటు హామీ ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కానీ కూడా ఆయనకి అమలు చేయలేకపోయినారు అంతేకాకుండా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం నిండు అసెంబ్లీ సాక్షి కూడా వీఆర్ఎలందరికి పేస్కెళ్ళి జీవో ఇస్తా అని చెప్పేసాడు అంతేకాకుండా యాభై ఐదు సంవత్సరాలు అయినా వారసులకు ఉద్యోగం ఇప్పి ఇస్తా అని చెప్పి కూడా మాట్లాడు ఆ హామీ ఇప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ కూడా అమలు నేరవేరనందున ఆయనకు ముఖ్యమంత్రి గారు ఎవరైతే రాజరాజు ముఖ్య సన్నిధి ఆయన ఇంటి దేవుడు ఆయనకు ఆయన కొరకు మేము పాదయాత్ర చేస్తున్నాము ఆ పాదయాత్ర కూడా మన రాజన్న సిరిసిల్ల మన వేములవాడ పుణ్యక్షేత్రం ఏంటి దక్షిణ కాశీగా పేరు చెప్పుకోవాలంటే మన పుణ్యక్షేత్రం వరకు కూడా ర్యాలీ చేయాలి